ఒంటరి మహిళలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుటుంబాన్ని పోషించలేక పిల్లల్ని చదివించలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి మేమున్నామంటూ చేతనిస్తోంది సఫా స్వచ్ఛంద సంస్థ. వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ఒంటరి మహిళల అభ్యున్నతి కోసం సఫా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఈ సంస్థను 2006లో బహదూర్పురలోని వట్టేపల్లిలో ప్రారంభించారు. మహిళలకు వివిధ రకాల నైపుణ్యాలు నేర్పించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాల్లో మెలకువలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. భవిష్యత్తుపై వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఆర్టిజన్ సెంటర్ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చిన్నారులకు ఏకరూప దుస్తులు, రెడీమేడ్ దుస్తులు, వైవిధ్యమైన జూట్ బ్యాగులు కుడుతున్నారు. కార్పొరేట్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి ఆర్డర్లు వస్తాయని సఫా ఫౌండేషన్ సోషల్ ఎంటర్ప్రైజెస్ మేనేజర్ సయ్యద్ యూనస్ తెలిపారు. ప్రత్యేకంగా యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. శిక్షణ పొందిన వారిలో 70% మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. సఫా సొసైటీ 2006లో స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ లో. ముందుగా మేము ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మూలనగర్ లో ట్రైనింగ్ తో పాటు మనము జూట్ బ్యాగ్ కుట్టడము, క్యాన్వాస్ బ్యాగ్ కుట్టడము ఇలాంటివి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ కుట్టడం స్టార్ట్ చేసాము. ఇలాంటివి ట్రైనింగ్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రొడక్షన్ తో కలిపాము వాళ్ళతో. దీంతో పాటు మా దగ్గర ఎన్నో ఏమంటారు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది మా దగ్గర, మళ్ళీ దాంతోపాటు మనం చూసాం కదా ఇప్పుడు లుక్మా పాటి కిచెన్ ఉంది. దీంతో పాటు ఇంకోటి ఆర్టిజన్ అనే ఒక ప్రోడక్ట్ కంపెనీ ఉంది మా దగ్గర, ఆర్గనైజేషన్ ఉంది మా దగ్గర. ఏమంటారు పిల్లల కోసం స్పెషల్గా యూత్ కోసము, అమ్మాయిల అబ్బాయిల కోసం ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ ఐటీ మరియు ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పించి కోర్సులు నేర్పించి వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాము. సఫాలో స్పెషాలిటీ ఏముందంటే జనరల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని విన్నాం కదా, అంత మీరు కూడా వింటారు, మేము కూడా విన్నాము. ఇలాంటి కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది. కానీ సఫాలో 2012 నుంచి స్టార్ట్ చేసాము. 2019లో లుక్మా కిచెన్ ను ప్రారంభించి అతివలను హైదరాబాదీ రుచులను వండడంలో నిష్ణాతులుగా మార్చారు. ఇందుకోసం ప్రముఖ చెఫ్లతో శిక్షణ అందించారు. వినియోగదారుల కోసం కోరిన విధంగా ఆహారం తయారు చేసేలా తీర్చిదిద్దారు. మహిళలనే పూర్తి స్థాయి రైడర్లుగా నియమించి వారితోనే డోర్ డెలివరీలు చేయించాలని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలు పంచుకోవడానికి, స్నేహితులతో సరదాగా గడపడానికి లూక్మా స్టూడియోను తెరిచారు. కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. కోవిడ్ సమయంలోనూ వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు అందించామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. మాస్కులతో పాటు ఆహారం పంపిణీ చేశామని వెల్లడించారు.